కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పిలుపు మేరకు అక్టోబర్ 5 నుంచి జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నల్ల బ్యార్జీలతో ఆర్జీవన్ కార్మికులు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్జీవన్ కార్యదర్శి ముండె శ్రీనివాస్ మాట్లాడుతూ, చట్టబద్ధంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ వైఖరితో కార్మికులను తొలగిస్తాను అని చెప్పడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణ సాధన కోసం సకల జిల్లా సమ్మెలో ఆర్టీసీ కార్మికులు ముఖ్య పాత్ర పోషించి తెలంగాణ రావడానికి ప్రత్యక్షంగా కారణమైన కార్మికులను వారి సమస్యలను పరిష్కరించకుండా ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించడం దురదృష్టకరమని అన్నారు. ఈరోజు సింగరేణి యాజమాన్యం ఆర్టీసీ కార్మికుల సమ్మె విచ్ఛిన్నానికి, కార్మికులను చట్టవిరుద్ధంగా డిప్యూటేషన్ మీద పంపించడం సమ్మె విచ్ఛిన్నానికి కారణమవుతుందని, తక్షణమే ఈ డిప్యూటేషన్ కార్మికులను పంపించవద్దని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి ముఖ్యమంత్రి సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తుందని, లేని ఎడల సింగరేణి వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఐక్య పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి కృష్ణ, రంగారావు, దుర్గం ప్రసాద్, నంది నారాయణ, ఓదెలు, పూసాల ముండయ్య, రవి, దేవేందర్ కార్మికులు పాల్గొన్నారు.